అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా చేశారు అదే అనే దాని గురించి చర్చించుదాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఆయన ఫస్ట్ పేజీలో 1995 to 2004 అంటే 9 ఇయర్స్లో ఆయన అధికారంలో ఉండే పీరియడ్లో ఎలాగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు అనే దాని గురించి ఓసారి విపులంగా చర్చించితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు 1995లో అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే ఆయన హైటెక్ సిటీ సరౌండింగ్ ఏరియాలో అప్పుడు ఎప్పుడైతే జనార్దన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేశారో అది మళ్ళీ తర్వాత దాని గురించి అంటే అప్పుడు అంత మూమెంట్ కూడా లేదు. 1995 నుంచి ఈ సాఫ్ట్వేర్ మూమెంటు ఎస్పెషలీ ఢిల్లీ, బెంగళూరు, ఈ చెన్నై, పూణే ప్లస్ హైదరాబాద్లో స్లోగా మూమెంటు స్టార్ట్ కావడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 98 వరకు తన టీడీపీ క్వార్టరీలో ఉండే పెద్ద పెద్ద సినీ స్టార్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, లేకపోతే మన పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, ఇంకా ఎవరైతే తన క్వార్టరీలో ఉండే ఇన్వెస్టర్స్ అందరితో ముందే లీక్ చేపించి హైటెక్ సిటీ టు గోపనపల్లి అంటే మన మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఈ నానగ్రామ్ గూడ, కాజియాగూడ, గౌలిదొడ్డి, గోపనపల్లి, ఈ మధ్యలో ఎస్పెషల్లీ కోకాపేట్ ఈ 6-7 విలేజెస్లో అప్పుడు రికగ్నైజ్ చేసి అక్కడ టెంటేటివ్లీ 1 to 10 lakhs పర్ ఎకర్తో కొనిపించడం జరిగింది లీక్ చేసి. మళ్ళీ తర్వాత 98 నుంచి అన్ని సిటీస్లో మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్కు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్కు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెడతాడము, ల్యాండ్ పర్ ఎకర్ క్రోర్స్లోకి వెళ్ళిపోవడము, అలా అలా ముందుకు వెళ్ళిపోతూ అలా డెవలప్మెంట్ జరిగింది. అన్ని సిటీస్లో మాదిరే నేను చెప్పిన బెంగళూరు, ఢిల్లీ, పూణే ఇట్లా సమ్ అదర్ సిటీస్లో డెవలప్మెంట్ జరిగినప్పుడు హైదరాబాద్లో కూడా అగ్రెసివ్గా డెవలప్మెంట్ జరిగింది. ఈ ఎవరైతే తన క్వార్టరీలో ఉన్నారో వాళ్ళందరూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయడము, 100,000 crore లాస్ట్ 25 ఇయర్స్లో సంపాదించారు, ఇప్పటికీ సంపాదించుతూనే ఉన్నారు. ఇది ఒక అక్షయపాత్రలాగా డెవలప్ చేయడం కావడం జరిగింది. ఎస్పెషల్లీ దీంట్లో మిడిల్ క్లాస్ పీపుల్ పెద్ద బాగుపడింది లేదు, బడుగు బలుగైన వర్గాలు బాగుపడడం లేదు. ఓన్లీ ఎలైట్ పీపుల్, తన క్వార్టరీలో ఉండేవాళ్ళు మాత్రమే డెవలప్ కావడం జరిగింది. ప్లస్ తన బినామీలు, ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళు డెవలప్ కావడం జరిగింది. దీంట్లో భాగంగానే మనకు రీసెంట్గా లాస్ట్ 1 week లోనే మళ్ళీ ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేయాలి ఏంది అనేది. దాంట్లో ఫైనల్గా అది చాలా మాస్టర్ ప్లాన్ వేశారు చంద్రబాబు నాయుడు గారు, దాంట్లో ఇప్పుడు లేటెస్ట్గా ఫెయిల్ కావడం జరిగింది. ఎలా ఫెయిల్ అయిందో కూడా చెప్తాను దాని గురించి. ఈ ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ దాని అది ఎస్టాబ్లిష్ అయింది ఆగస్టు 2003లో రిజిస్ట్రేషన్ చేశారు జస్ట్ ఆగస్టులో. దానికి చైర్మన్ ఎవరు, మన అహోబిల్ రావు అలియాస్ బిల్లీరావు. ఆయన ఆగస్టులో ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్తో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వితిన్ 1 or 2 months లోనే వాళ్లకు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది 850 ఎకర్స్. ఆ 850 ఎకర్స్లో కూడా 400 ఎకర్స్ గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే, అంటే ప్రజెంట్ అది ఎక్కడుందంటే ISB, ఇన్ఫోసిస్, మన స్పోర్ట్స్ విలేజ్ ఈ సరౌండింగ్లోనే ఉంది. నెక్స్ట్ 450 ఎకర్స్ మామిడిపల్లి. మామిడిపల్లి ఎక్కడుంది? అడ్జాసెంట్ ఎయిర్పోర్ట్, ఇది ఉంది.
మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 2004లో రావడం జరిగింది. ఈ స్కామ్స్ ఏమేమి జరిగినాయో వీటి మీద కొంత జస్ట్ ఎంక్వైరీ చేస్తే ఇది మేజర్ స్కామ్ జరిగింది ఐఎంజీది. ఈ ఐఎంజీ దాని మీద ఎంక్వైరీ చేసి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అయిన తర్వాత 2006లో అది వాళ్ళ అలాట్మెంట్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ క్యాన్సిల్ చేసిన తర్వాత ఆ బిల్లిరావు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అది మళ్ళీ దాని గురించి ఎంక్వైరీస్ కూడా నడిచాయి. ఫైనల్గా రీసెంట్గా మన హైకోర్టు చీఫ్ జస్టిస్ మన అలోక్ అరాధే గారు, మన జస్టిస్ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జడ్జిమెంట్ ఎంక్వైరీ చేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది 100% బోగస్ అని చెప్పేసి ఆ పిటిషన్, బిల్లిరావు గారి పిటిషన్ క్యాన్సిల్ చేసి పర్ఫెక్ట్గా మన తెలంగాణ గవర్నమెంట్కు రివర్ట్ చేయడం జరిగింది. నౌ ఇట్ ఈస్ ద ల్యాండ్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్. నౌ ఆ ల్యాండ్ వాల్యూ ఎంత అంటే మనం చూస్తే ఆశ్చర్యపోతాం. యాజ్ పర్ టుడే వాల్యూ, నా ఎస్టిమేషన్, నాకు ఉండే రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, 40 to 50,000 crores వాల్యూ ప్రాపర్టీ. ఇది కొట్టేయాలని చూశారు. ఇట్లాంటివి ఇన్సైడ్ చాలా జరిగాయి. ఈ ట్రేడింగ్ అంతా, ఈ ట్రేడింగ్ ఇంకా రకరకాల కంపెనీస్ అన్నీ కూడా ఇప్పటికీ అక్షయ పాత్రలాగా ఇంకా వస్తూనే ఉంది. టీడీపీ చంద్రబాబు నాయుడు అండ్ కోటరీ బినామీల దగ్గర నుంచి డబ్బులు 100 crores, 1,000 crores ఇప్పటికి కూడా అక్షయ పాత్రలాగా వస్తూనే ఉన్నాయి. అక్కడ సక్సెస్ కావడం జరిగింది కాబట్టి ఈ ఎస్పెషలీ 1995 to 2004 ఇన్సైడర్ ట్రేడింగ్లో అదే మాస్టర్ ప్లానే వేసి 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటులో అధికారం చేపట్టినప్పటి నుంచి మళ్ళా ఇన్సైడర్ ట్రేడింగ్ ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి ఏం జరిగిందని చెప్పి చెక్ చేయడం జరిగింది. అది ఎలా బెడిచికొట్టిందనే దాని గురించి ఇన్సైడర్ ట్రేడింగ్ పార్ట్ 2 డిస్కస్ చేయడం జరుగుతుంటుంది. ప్లీజ్ వెయిట్. థ్యాంక్ యూ.